अंदर की नमस्कार दादापू पद संवत्सराल वेटी रोज कोसम ना आनंदम अंता इंता कादु ना फेस लो ना नव आगट्लेदु ट्रैलर मीरे एप्पुडु चूसारा नेनु इप्पुडे चूसानु ना काल नुंचि आनंदं तंदुकोंडि वच्चेस्तुंदि अन्नय्य दादापु 10 संवत्सराल ग्याप वच्चिना नेनु मिम्मल्नि मर्चिपोलेदु మాకు చూపించుకునే అవకాశం దొరకలేదు అన్నయ్య కానీ వచ్చే అవకాశం వస్తే గానీ మేము వచ్చి చూపిస్తామని ఇక్కడ కదిలి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి ఎన్నో చెప్పలేని విషయాల గురించి ఎన్నో చెప్పలేని బాధల గురించి ఫీలింగ్స్ గురించి అవమానాల గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం ఈ సినిమానే కాదు ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతది ప్రతి సమాధానం ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి జారిన ప్రతి నోరు మూసుకోవాలి థాంక్యూ అండ్ సినిమాకి వస్తే సినిమా పరంగా వస్తే చిరంజీవి గారిని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందో 10 ఏళ్ళుగా ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళుగా నా కోరిక వివి వినాయక్ గారు తీస్తే అదిరిపోద్దని వివి వినాయక్ గారే వచ్చారు నా కోరిక ఏదో ఆ కోరిక అలాగే ఒక దీవెనలాగా వచ్చి దిగి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసి చిరంజీవి గారిని అర్థం చేసుకుని చూపించే డైరెక్టర్ ఏకైక డైరెక్టర్ వివి వినాయక్ అందులో ఏమాత్రం మొహటం లేదు అన్నయ్య నేను సినిమా ఫ్రేమ్ చూడలేదు నువ్వు ఎలా చూపిస్తావో చిరంజీవి గారు మాకు ఆల్రెడీ మేము టాగోర్ అప్పుడే చూసాం నువ్వు మళ్ళీ ఈసారి ఎలా చూపిస్తారో ఎంత ప్రేమ నీ గుండెల్లో ఉంటుందో ఎంత ప్రేమతో నువ్వు చిరంజీవి గారి మీద ఫ్రేమ్ పెడతావు నాకు తెలుసు సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు థ్యాంక్ యూ అన్నయ్య చిరంజీవి గారు నీకంట బాగా చూపించగలిగేవారు ఇంకా లేరన్నట్టు చూపిస్తావు నాకు తెలుసు అండ్ నా మిత్రుడు లెట్స్ డూ కుమ్ముడు దేవిశ్రీ ప్రసాద్ దేవి నీకు చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ నీ మ్యూజిక్లో చూపించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు వారందరికీ అలాగే ఇవాళ మాకు గెస్ట్ కింద వచ్చిన దాసరి నారాయణరావు గారికి సుబ్బిరామ్ రెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే చిరంజీవి గారు అంటే అందరూ మీరందరూ చూసేది డ్యాన్సు ఫైటు స్టెప్సు డైలాగ్సే కాదు మీరందరూ చిరంజీవి గారు తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది వాళ్ళు కూడా మా తరపున మెగాస్టార్ గారి తరపున మా అభిమానుల తరపున వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఎమోషనల్ అవుతానని నాకు కంగారుగా ఉంది నేను కంట్రోల్గా మాట్లాడానని అనుకుంటున్నాను ఈ కంట్రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్క అభిమానికి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవా.